మరి ఆ కార్యాచరణ ప్రకారంగా జగన్ గారు 17వ తారీఖు నుంచి అందరి సమన్వయకర్తలందరినీ కూడా కావాలి జగన్, కావాలి జగన్ అనే విధానంతో గడప గడపకి వెళ్ళమని ఆదేశించడం జరిగింది. మరి మన చిలకలూరుపేట సమన్వయకర్తగా నా బాధ్యతగా నేనంతా కూడా రావాలి జగన్, కావాలి జగన్ అనే నినాదంతో నేనంతా కూడా 17 నుంచి మన నియోజకవర్గంలోని అన్ని మండలాలకి గడప గడపకి రాబోతున్నాను. జగన్ అన్న పెట్టిన నవరత్నాల బాటలో మీ అందరికి కూడా పరిచయం చేసుకొని, మీ అందరి సాధక బాధలు తెలుసుకొని, మీ అందరినీ మరింత విధానంగా పరిచయం చేసుకొని, మీ సమస్యలన్నీ కూడా తెలుసుకొని, మీతో అడుగులో అడుగేసుకుంటూ అన్న నవరత్నాల పథకాలని మీ అందరికి కూడా వివరించుకునే పద్ధతిలో నేను మీ అందరితో కలిసి పనిచేయబోతున్నాను. మరి 17వ తారీఖు నుంచి మీరందరూ కూడా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, పార్టీ ప్రజానీకం మీరందరూ కూడా నిండు మనస్సుతో నన్ను ఆహ్వానించి మరి మన ప్రోగ్రామ్ అంతా కూడా అందరూ మద్దతుగా ఉండి అందరూ బలోపేతం చేయాలి. మరి ఈ బలోపేతాన్ని నాకే కాదు, మరి మన జగన్ అన్నని మరొకసారి మనం ముఖ్యమంత్రి చేసుకునే దూరంగా మనం అంతా కూడా కష్టపడి పనిచేయాలని తెలియజేస్తా ఉన్నాను. ఇటీవల కాలంలో చాలామంది ఒక మాట అంటున్నారు, నాకు తెలుస్తోంది, చాలామంది కూడా కలిసి అపోహలు కలగజేస్తున్నారు. ఏ విషయంలో అంటే మేడం గారు ఎన్ఆర్ఐ, మేడం గారు ఏమన్నా జరిగితే మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోతారేమో అని. ఇదంతా కూడా నా గెలుపు తట్టుకోలేని వ్యవహారం అని మీ అందరు కూడా తెలియజేస్తున్నాను మీడియా ముఖంగా. మరి మీరందరూ కూడా ఆలోచించాల్సిన ఒక్క విషయం ఉందని మేము తెలుస్తున్నాను. మీరు ఆ మాటలు అనే ముందు లేదా మీరు ఆ అపోహలు అనుకునే ముందు మీరు అపోహ నుంచి బయటికి రావాలి. ఎందుకంటే నా కుటుంబం ఇక్కడ ఉంది, నేను ఇక్కడి స్థానికురాలని అని మరొకసారి మీ అందరు కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా కుటుంబం ఇక్కడ ఉంది, మా మావయ్య గారు ఇక్కడ ఉన్నారు, నా కుటుంబం, నా బంధువులు, నా సహ కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు. అనాదిగా తరతరాలుగా మా కుటుంబం చేసిన సేవలు కానీ, మా కుటుంబం ఎటువంటి విధంగా ఉంది, మరి ఏం చేశారు, సమాజంలో వాళ్ళకి ఎటువంటి పేరుంది, అవన్నీ కూడా మీరు ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మీరు ఏమనాలనుకున్నా నేనేం ఇబ్బంది పడ్డానని మరొకసారి మీ అందరు కూడా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మీరందరికి కూడా మీ ఇంటి ఆడపడుచుని, నాది ఇదే ఊరు, నేను ఇక్కడే ఉండబోతున్నాను, మరి కేవలం ఒక సంపాదనానికి ఒక వ్యవసాయం అనే ఇది కాకుండా మేము చదువుకున్నాము, మా బతుకుదేరు కోసం మేము అక్కడికి వెళ్ళాము, కష్టపడ్డాము, పూర్తి స్థాయిలో మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది, మరి అన్నీ ఉన్నా వదులుకొని ఎప్పటికైనా ఈ ఊరే రావాలి, ఇక్కడే బతకాలి, నా ప్రజల్ని నా పిల్లల్ని కూడా ఇక్కడే చదివించుకునే ధ్యేయంగా నేను ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీరంతా కూడా దాన్ని గమనించాలి. మా ఇల్లు మరొకసారి చిరుకులూరు పేటలోనే ఉందని మీ అందరికి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మీ అమ్మకి మీ టౌన్ ప్రెసిడెంట్ మీ కార్యకర్తలే లేదు, ఇంతవరకు వాళ్ళనే మీరు సామాన్యం చేసుకోలేకపోయారు, నియోజకవర్గంలో ఏం సామాన్యం చేస్తారు? చాలా మంచి ప్రశ్న వేశారండి, నేను అభినందిస్తున్నాను మీరు ఆ ప్రశ్న వేసినందుకు. మీరు అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో చిలకలూరుపేటకి సమన్వయకర్తగా నన్ను నిర్వహించారు, మరి ఆ బాధ్యతలు నేను చేపట్టి నేను అందరినీ కలుపుకునే విధానంలో నేను ఉన్నాను. మరి రానున్న కాలంలో మీరు అదంతా ఆ ధోరణిలో నేను పనిచేయడం మీరు చూస్తారు. మీకు తెలుసు ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, మరి అన్ని విధాలుగా మరి కొంతమంది ఇంకా కొంచెం రావడానికి ఆలోచిస్తున్నారు, మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారో ఏందనేది రానున్న కాలంలో గత ఒక 2-3 రోజుల్లో కూడా అదంతా కూడా క్లారిటీ మీకు నేను అందజేస్తానని నేను తెలియజేస్తున్నాను. అటువంటిది ఏం లేదండి పార్టీలోకి. మీరు 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 గ్రహించాల్సిన విషయం ఏంటంటే, టౌన్ ప్రెసిడెంట్ మీ ప్రోటోకాల్ ప్రకారం ప్రెస్ మీట్ చేసినప్పుడు ఉండాలి, పట్టణ అధ్యక్షుడు అనే అతను ఉండాలి, అధ్యక్షులు లేరు, మండల అధ్యక్ష కార్యదర్శులు ఎవరు ఉండలేదు, మీరు మీరు తప్పితే పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారు పక్కన చెప్పండి. మీరు ఈ క్వశ్చన్ వేశారు, నేను ఏం బాధపడట్లేదు, నేను చాలా సంతోషంగానే మీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. నన్ను కొత్తగా మన చిలకలూరుపేట నియోజకవర్గానికి నన్ను కొత్తగా అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఆ విషయం మీకు తెలుసు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ అధ్యక్షులు ఉన్నారు పార్టీ. నన్ను కొత్తగా ఆహ్వానించారు, ఇటీవలే ఆ విషయం జరిగింది. అది ఎంత కొత్తదంటే ఒక పసిబిడ్డ లాగా ఇప్పుడే నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి అందరినీ కూడా కలుసుకునే ధోరణిలో నేను పనిచేస్తున్నాను, కొద్ది కాలంలో నేను పనిచేయబోతున్నాను, మీకు అదే చెప్తున్నాను.
పంతొమ్మిదో తారీఖు నుంచి వార్డు పర్యటనకు వెళ్ళే నేపథ్యంలో సాగర్ వచ్చిన కేడర్ ని మీరు సస్పెండ్ చేసి కొత్త వాళ్ళు తీసుకుంటారా, అదే కేడర్ కొనసాగిస్తారు? పంతొమ్మిదో తారీఖు చెప్తాను. అట్లా కాదు, నేనే మీరు తీసుకుంటారా? తప్పకుండా అండి. ఒకటి మీకు చెప్తున్నాను, మీకు చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి, ఎందుకంటే పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి మీకు ఈ సందేహాలు రావడం రైట్, నన్ను అడగడం కూడా రైట్ అని మేము మీ అందరు కూడా చెప్తున్నాను. 19వ తారీఖు నుంచి క్యాడరు అదంతలు అదిగా ఎలా పనిచేయబోతుందో మీరు చూస్తారు. మీరు 18 వరకు వెయిట్ చేయండి, ఆ తర్వాత మళ్ళీ మనం 18 రోజు మాట్లాడుకుందాం. ఇంకేం చేస్తారండి? వాళ్ళు మనం దండం మనం వాళ్ళని అనుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు 2019లో జరిగే అసెంబ్లీలో మరాక్షర్ గారి సీట్ నాదే, నేనే పోటీ చేస్తానని గట్టిగా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు మార్నింగ్ కూడా అదే సోషల్ మీడియాలో రావడం జరిగింది. జగన్ గారు మన గురించి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు వారు ఉన్నారు పెద్దలు, ఆయన ఎప్పటి నుంచో నేను గౌరవిస్తాను. పార్టీ అధిష్టానంలో ఉన్నా లేకపోయినా ఈ 9 సంవత్సరాలు కూడా ఆయన ఎంతో బలంగా అందరికీ ఉత్సాహాన్ని నింపుతూ పార్టీని తీసుకొచ్చారు. ఆయన అంటే నాకు అపారమైన గౌరవము. మరి వారు అటువంటి వ్యాఖ్యలు తెలిసి కూడా చేస్తున్నారు, అది మీకు ప్రజలకే వదిలేస్తున్నారు. మీరు కలిసి నడుస్తా ఉన్నారు కదండి, ఏ రోజు కూడా మన వర్ధంతి జరిగింది కానీ ఏదైనా కానీ వాళ్ళ ఫ్లెక్స్ లో ఫోటో అనేది లేదు. ఎందువల్లండి? వర్ధంతి రోజు మీరు చూసుకుంటే వర్ధంతి ముందు రోజు రాత్రి ఫ్లెక్సీ తగలబెట్టడం అనే ఒక కార్యక్రమం జరిగింది మీడియా మిత్రులు, దయచేసి మరి అది గ్రహించారు లేదా నాకు తెలియదు. కావాలంటే నేను ఆ క్లిప్పింగ్ ఒకసారి చూపిస్తాను. మన ఫ్లెక్సీలో వారి ఫోటో వేసుకొని నేను వేసుకొని ఫ్లెక్సీలన్నీ కూడా మన టౌన్ లో కట్టడం జరిగింది. వారు దానికి ఇష్టపడలేదు. దాని తగ్గట్టు ఇంకా ఇష్టపడినప్పుడు కాల్చినప్పుడు తగలబెట్టినప్పుడు నేను దాన్ని మళ్ళా దాన్ని రేస్ చేసి వారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఆ క్రమంగా నాకు ఒక బాధ్యతను అప్పగించారు జగన్ అన్న. మరి నన్ను నమ్ముకొని ఉన్న ప్రజలందరి కోసం నేను చేయాల్సిన అవసరం ఉంది, అదే ధోరణిలో నేను కొనసాగాను. పార్టీ కార్యక్రమం బ్రహ్మాండంగా ఒకటి జరిగింది. మా పార్టీ కార్యకర్తలు తగలబెట్టారంటే దానికి నేను అది మీరు ఇంక ఎలా తీసుకుంటే అలా తీసుకోండి. ఎందుకంటే మేము పెట్టాము, మేము ఫోటోస్ వేసుకున్నాము. విశ్లేషించుకొని నాకు చెప్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. మీరు విశ్లేషించుకొని ఒక విలేకరిగా మీరు విశ్లేషించుకొని ఇలా జరిగిందంటే నాకు తెలిసింది ఏంటంటే, నేను చూసింది ఏంటంటే నేను ఫ్లెక్సీ కట్టాను, నా ఫ్లెక్సీ అర్ధరాత్రి దాన్ని కాల్ చేసి అక్కడ పడేసి పోయారు. అది ఎవరు చేశారనేది మీరు విశ్లేషించుకొని నాకు చెప్తే నేను ఇంకా సంతోషించి మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి.